ఏం పేరు? నరేష్. ఎన్నో నుంచి వస్తున్నావు? 5 సంవత్సరాల నుంచి చేస్తాను. బాగా చదువురా. టెన్త్ క్లాస్ స్టార్ట్ ఎప్పుడైంది? ఉన్నాడు ఏం కాదు. అటెండ్ చూస్తున్నా చూస్తుంది. మీ మేడం మేడం చెప్పండి. ఎంత లేదు లేదా చదువు బాగా చదువుతున్నావు? ఎన్ని లెసన్స్? ఆన్లైన్లేని ఆఫ్లైన్లేని? ఒకసారి మేడం కలిసి మాట్లాడుతుంటే తర్వాత మాట్లాడుతుంది. మరి మేడం కలిసి చూస్తాం. మీ సార్ నుంచి మేడం పెట్టి చెప్తారు. ఆన్లైన్లో ఎన్ని క్లాసులు వెళ్ళావు? ఆఫ్లైన్లో ఎన్ని వెళ్ళావు? దేంట్లో సైన్స్లోనా సోషల్లో? అన్ని క్లాస్ 5 6 అయింది. బుక్ ఏది లేదు. నెక్స్ట్ బుక్ ఏం చదువుతున్నావు? హిందీ చదువుతున్నావు? నా సరే రాదు హిందీ చదువుతున్నా. టేపర్ ఇద్దరు టేపర్ పుస్తకం చదువు. మీరు కూడా 10th క్లాస్ అయినా కాదు? 10th క్లాస్ అయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు హాస్టల్లో? 2 సంవత్సరాల నుంచి. బాగా చదువుకుంటున్నారా? అమ్మే చేస్తుంది, మీడి చేస్తుందా? ఎంతమంది మీరు ఇద్దరు? 2 సంవత్సరాల నుంచి ఎంత మంది ఉంటాం? నస్కల్ వాళ్ళు ఎట్లా మీ నస్కల్ పడి వచ్చిందా? దుబాక్ పడి వచ్చింది. దుబాక్ బాగుందా? చదువు బాగా చెప్తారా? ఏబిసిడి ఏమి? 20 మొత్తం 20 లక్షలు. 20 లక్షలు తెలుసా? మరి రాయగలుగుతావా? అన్ని పెద్ద చిన్న అన్ని రాస్తావా? మరి రాసుకో. ఏమైంది సార్ మరి పుస్తకం మీద చదువు? ఒక లెసన్ చదువు. నోట్బుక్ అదే టెక్స్ట్ బుక్ నువ్వు రాసుకున్నావు? నోట్ బుక్ ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో అయింది క్లాస్? ఆన్లైన్ క్లాస్. చెప్పు ఏంటంటే. నా బి నరేష్, కక్ష 10, క్రమ సంఖ్య 9, విషయ హిందీ. విషయ హిందీ. పుస్తక కా నా పంచతంత్ర విత్ కహానీ. దినం 14/2020. కహానీ కా నామ నీల్ సిపాత్. ఎన్ని ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏ క్లాస్లో స్టార్ట్ అయిందమ్మా? హిందీ 6th లో స్టార్ట్ అయింది. 5 సంవత్సరాలు చదివిన తర్వాత హిందీ చదవమంటే ఇంత ఇబ్బంది పడుతుంది. భయపడ్డారా? ఫస్ట్ జంగల్ జంగల్ రెండు క్లాసులు బాగుందా? మాస్టర్ ఇన్కమ్ ఏం బుక్ అని చదువు? ఏంటి స్టేట్ బోర్డ్? ఇదేంది ఫైల్? అంటే ఏమన్నా బర్డ్స్ ఉంటే దాని గురించి సబ్జెక్ట్. బర్డ్స్ ఉంటే? బర్డ్స్ ఉంటే దాని పర్ఫార్మెన్స్ వస్తుంది. దాని గ్లోసర్ ఏంటరా? ఇదేంది పర్సనాలిటీ డెవలప్ అంటే ఏంది? నేను వచ్చిన ఇంకా నీటి ఇష్యూస్ ఒకటిగా రోజు ఇచ్చా పక్క. రేపు వస్తే ఇచ్చా ఉంటారా? అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే
అంటే డెవలప్మెంట్ అభివృద్ధి సార్ డెవలప్మెంట్ అంటే అభివృద్ధి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే బాగా దీన్ని 100 కిలోలు గెలవడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. నమస్తే సార్. స్కూల్ చదవడం కూడా కాలేజ్ చదవాలంటే దానివల్ల కేసీఆర్ స్కూల్ పేరు బెంగళూరు వెళ్ళాము మూడు వెళ్ళాము. అందరికీ నమస్కారం. ఈ సమయం సంధ్య వేళ మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ హాస్టల్ వార్డెన్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదుల యొక్క 4 గోడల మీద నిర్మించబడుతుందని చెప్తారు. నెలలో ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ హాస్టల్ని పరిశీలించి చూసినట్లయితే అవి ఇంత అందంగా ఉంటాయనైతే నేను ఎప్పుడు అనుకోలేదు. నిజంగా ఈ హాస్టల్ని ఇంత గొప్పగా నడిపిస్తున్నందుకు ఈ వార్డెన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. తప్పైంది ఒకవేళ ప్రతిరోజు ఈ హాస్టల్ ఇంతే గొప్ప ఉంటే ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు అంతా కూడా అదృష్టవంతులు కానీ నేను భావిస్తున్నాను. వయసులో పెద్దాను కాబట్టి ఒక సలహా సూచన ఇవ్వదలుచుకున్నది ఏంటంటే బాగా చదువుకోండి, రాణించండి, మీకు ఏది ఇష్టం ఉంటే దాంట్లో రాణించండి, ప్రయత్నం చేయండి, మీకు నచ్చిన సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోండి, భయపడకండి. ఎమ్మెల్యే గారు వచ్చి అడిగినారు కాబట్టి కాళ్ళెదురు అందుతున్నాయంటే కష్టమైంది. ఎట్లాంటి కన్ఫర్మేషన్ లేనటువంటి వ్యక్తులు మీరు కాబట్టి నిర్మహమాణంగా మాట్లాడండి, నేర్చుకోండి, మంచిగా మాట్లాడండి, చదువుపైన ఇంట్రెస్ట్ పెట్టండి. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వల్ల దాదాపు 8-9 నెలలు మీ చదువు ఆన్లైన్ ఆఫ్లైన్ పేరిట అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. మీకు తెలుసు మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో మీకు ఎగ్జామ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఎండల పరిస్థితిని చూస్తే మోస్ట్లీ ఏప్రిల్ దాకా కూడా మీరు స్కూల్కి రావడానికి లేకుండా ఉన్నట్టుంది. ఏదైతే కేసీఆర్ గారు చదివినారని చెప్పి ఆ స్కూల్ని కూలగొట్టి గత 4 ఏళ్ల నుంచి 10 కోట్ల రూపాయలు ఇచ్చి బంగ్లా కడుతున్నాం అని కట్టి ఇంకా 6 నెలల నుంచి దాన్ని ఓపెనింగ్ చేయకుండా చూసినారా, అది కొంచెం ఇబ్బందిగా కనబడతా ఉంది. ఈ మార్చి ఏప్రిల్ మాసాలలో ఎవరు వస్తారో ఎవరినారో అడిగి చూద్దాం. అసెంబ్లీ స్టార్ట్ అయితే ముఖ్యమంత్రి గారిని కూడా అడిగి చూద్దాం. వస్తే సంతోషం, రాకపోతే మీ తోటి కొబ్బరికాయ కొట్టించి మీ వాళ్ళని జూన్ మొదటి వారంలో ఖచ్చితంగా మీ స్కూల్ మీకు హ్యాండ్ ఓవర్ చేసేలాగా అధికారులను ఒత్తిడి చేసి ఎందుకంటే అంత పెద్ద భవనం కట్టుకున్నాం, రోజు దాన్ని వచ్చినప్పుడు పోయేటప్పుడు చూస్తా ఉన్నాం, మనం అందరికి ఎప్పుడు పోతాం ఎప్పుడు చదువుకుంటాం అనేటువంటి ఇంకా దూరం కొండలు నింపన్నట్టే చూస్తా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా పూర్తయినటువంటి ఆ పాఠశాల భవనాన్ని సాధ్యమైనంత తొందరగానే కంప్లీట్ చేసి వీలైతే ఈ సంవత్సరం 10th క్లాస్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాసే కంటే ముందే మిమ్మల్ని అక్కడ షిఫ్ట్ చేసేందుకు ఆ స్కూల్ ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తాం. మీకు తెలుసు ఒక మంచి పని చేద్దామంటే 4 దిక్కుల నుంచి 4 మంది వస్తారు, 4 రకరకాలైనటువంటి పంచాయతీలు పెడతారు. ఎవరు ఏం చేసినా చేయాలనుకున్నది చేయడం మీ ఎమ్మెల్యే అలవాటు కాబట్టి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మీకోసం ఆ కేసీఆర్ గారి పాఠశాల ఎవరి పేరు మీద కట్టినా ఎందుకు కట్టినా అది మాత్రం ప్రారంభోత్సవానికి త్వరలోనే రంగం సిద్ధం చేద్దాం, ప్రారంభం చేసుకుందాం. సిద్ధిపేట జిల్లాలోనే ఒక మంచి స్కూల్ స్కూల్ సాధించామని తెలియజేస్తూ ఈ సాధించిన